ఆవూరులో గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇమాన్ శేఖర్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 2 లక్షల రూపాయలు విలువ చేసే 10.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. తహసీల్దార్ నిర్మలానంద బాబా పోలీసుల సమక్షంలో ముద్దాయిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల సర్కిల్ కార్యాలయంలో నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను సిఐ వెల్లడించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మనకందరికీ తెలుసు, ప్రభుత్వం మారిన తర్వాత గంజాయి అక్రమ రవాణా కానీ గంజాయి వినియోగించి చేసేటువంటి రకరకాల నేరాల్లో కానీ కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన జిల్లా ఎస్పీ గారు మా అందరికీ స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయికి సంబంధించినటువంటి నేరాలని ఏమాత్రం ఉపేక్షించేదానికి వీల్లేదని ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా రూరల్ డిఎస్పి ఘటనపల్లి శ్రీనివాసరావు గారి సారథ్యంలో మేము గతంలో కూడా గంజాయి రవాణా చేస్తున్నటువంటి వ్యక్తుల్ని పట్టుకోవటం మీడియా ద్వారా ఆ విషయాలు ప్రజలకు తెలియజేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా లీగల్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, వాళ్ళందరూ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అదేవిధంగా మా కోవూరు ఎస్ఐ గారు స్థానికంగా ఉండేటువంటి అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినటువంటి ఒక మంచి సమాచారాన్ని క్రోడీకరించి దాని ద్వారా వర్కౌట్ చేసి ఈరోజు ఉదయం ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన హిమాన్షు శేఖర్ అనేటువంటి వ్యక్తిని గంజాయి తరలిస్తుండగా పడుగుపాడు రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుండి 10.5 కేజీల డ్రై గంజా మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ తహసీల్దార్ అయినటువంటి బాబా గారి నిర్మలానంద బాబా గారితో పాటు మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కోవూరు ప్రజలందరికీ పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి, ఇప్పుడు ఈ గడిచిన వారం రోజుల్లో 2 సార్లు సుమారు 10 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకోవటం, ఈ గంజాయికి సంబంధించి ఒరిస్సా రాష్ట్రానికి లింకులు ఉన్నట్లుగా మా దర్యాప్తులో తేలింది. దానిలో భాగంగానే రంగనాథ్ ఎస్ఐ గారు అద్భుతమైన ప్లాన్ చేసి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. పూర్తిగా ఇది కొంతమంది మేము మాకు సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు చెప్పలేం కానీ పత్రికాముఖంగా వాళ్ళందరికీ కూడా మా అభినందనలు. అదేవిధంగా ముందు ముందు కూడా ప్రజలు సహకరించి పోలీస్ శాఖకి ఇలాంటి తీవ్రమైనటువంటి నేరాలు సామాజిక రుగ్మతను అరికట్టడంలో సహకరించవలసిందిగా మేము వేడుకుంటా ఉన్నాం. ఈ కేసులో అద్భుతమైన ప్రతిభ కనపరిచి చక్కగా పనిచేసినటువంటి కోవూరు ఎస్ఐ గారు, అదేవిధంగా ఐడి పార్టీ కానిస్టేబుల్స్ సునీలు, హెడ్ కానిస్టేబుల్ రషీదు తదితరులందరికీ కూడా తగిన రివార్డు ఇవ్వవలసిందిగా మేము ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మీరందరూ గంజాయి కానీ ఏదైనా పేకాటలు అసాంఘిక కార్యకలాపాలు ఏమున్నా సరే పోలీసు వారితో ఆ సమాచారాన్ని మీరు షేర్ చేస్తే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మీ వివరాలు, వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుతాం. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.